ఎన్ఐపిటి లేదా నాన్ ఇన్వేజివ్ ప్రీనేటల్ పరీక్షని గర్భిణీ మహిళల కోసం నిర్వహిస్తారు. సిఎఫ్ఎఫ్ డిఎన్ఏ యొక్క కణరహిత పిండం, డిఎన్ఏ కోసం ప్రత్యేకమైన శాంపుల్ సేకరణ, ట్యూబ్ లో తల్లి సిరల నుండి రక్తం సేకరించబడుతుంది. ఎన్ఐపిటి స్క్రీనింగ్ కోసం 8 మిల్లీలీటర్ల రక్తం అవసరం. మెటర్నిటీ ఎన్ఐపిటి కింద ప్రత్యేకమైన శాంపుల్ సేకరణ కిట్స్ లభిస్తాయి. సేకరించబడిన శాంపుల్ 48 గంటల్లోగా చేర్చాలి. మెటర్నిటీ ఎన్ఐపిటి ఒక జన్యుపరమైన స్క్రీనింగ్ పరీక్ష. ఇంకా జన్మించని శిశువు డిఎన్ఏని విశ్లేషించడానికి తల్లి నుండి తీయబడిన రక్తం ఇది. దృఢమైన ఎన్జీఎస్ వేదికని ఉపయోగించి పిండం డిఎన్ఏ పరీక్షించబడుతుంది. మెటర్నిటీ ఎన్ఐపిటి గరిష్టంగా 1 వారం టీఏటీని ఖచ్చితంగా అందిస్తుంది. అయితే అన్ని సహాయ డాక్యుమెంట్లు, ముఖ్యంగా తెలియబర్చిన సమ్మతిని శాంపుల్తో పాటు సరైన సమయానికి అందుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. పరీక్ష కంటే కూడా తెలియచేసిన సమ్మతి అంశం ఎన్ఐపిటి నివేదికలో ఒక నిర్ణయం తీసుకోవడానికి అతి ముఖ్యమైంది, ఎందుకంటే ఇది వైద్యపరమైన చరిత్రని మరియు సిఫారసుకు కారణాన్ని నమోదు చేస్తుంది. ట్రిజోమీ 21, ట్రిజోమీ 18 మరియు ట్రిజోమీ 13 ప్రమాదాలకు మెటర్నిటీ ఎన్ఐపిటి స్క్రీనింగ్ పరీక్షా నివేదికలు. మెటర్నిటీ ఎన్ఐపిటి పరీక్షా నివేదిక ఫలితాలు పిండం యొక్క డిఎన్ఏ భాగానికి అత్యధిక ప్రమాదాన్ని, తక్కువ ప్రమాదాన్ని లేదా మళ్లీ శాంప్లింగ్ అవసరాన్ని సూచిస్తాయి. ఎన్ఐపిటిలో భాగంగా మేము లింగ నిర్ధారణ పరీక్ష మరియు లింగ నిర్ధారణ నివేదికలు చేయమని దయచేసి గమనించండి. భారత ప్రభుత్వం దీన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించింది.